తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నేడు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు చెల్లింపులో జాప్యం వహిస్తున్నారని, రిటైర్డ్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వవలసిన రాయితీలు సైతం సంవత్సరాల తరబడి విడుదల చేయకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను సిడిపిఓలు చులకన భావంతో చూడడమే కాకుండా ఎదురు తిరిగిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని విధాలా న్యాయం చేయాలంటూ అధికారులకు విన్నవించారు. మండలాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అలాగే మినీ వర్కర్లు ఇక్కడికి రావడం అనేది జరిగింది. మొత్తం రాజమమ్మంగి ప్రాజెక్టు మారేడుమిల్లి రంపచోడవరం అడ్డతీగల గంగవరం ప్రాజెక్టులు గంగవరం ప్రాజెక్టులు మొత్తం 5 ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సమస్యలు అంటే అనేక సమస్యలతోటి అంగన్వాడీలు విసుగుపోయి గచ్చంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. ఐటీడీ ఏపీఓ గారు చాలా యాక్టివ్గా మొత్తం గిరిజన సమస్యలు అన్నింటి మీద కూడా పనిచేస్తున్నారు. కానీ అంగన్వాడీల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. అదే క్రమంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు ఏ సమస్యలతో అయితే సతమతమవుతూ ఉన్నారో కనీసం ఆ సమస్యల్ని పరిష్కారం చేద్దామని కానీ కనీసం సానుకూల దృక్పథంతో అంగన్వాడీల సమస్యలు ఏంటి అని కనీసం అడిగే పరిస్థితి కూడా ఏనాడు ఈ ఐటీడీ ఏపీఓ గారు చేయలేదు. చాలా దుర్మార్గంగా ఈవేళ అంగన్వాడీ వర్కర్లని హెల్పర్ని వాళ్ళు తీసేయడం షోకాజ్ నోటీస్ కూడా తీసేయడం అంటే అంగన్వాడీలు ఇప్పుడు బాని సమాజంలో పనిచేస్తున్నారా లేదా ఆధునిక సమాజంలో పనిచేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్క ఐటీడీ ఎఫ్పిఓ గారు వేధింపులు మరో పక్క సిడిపిఓలు అధికారుల వేధింపులు అడ్డతీగల సిడిపిఓ మాధవలత గారికి క్రింది స్థాయి వర్కర్ల హెల్పర్ల మినీలు అంటే పడదావుడికి గతంలో తునిలో పనిచేసినప్పుడు అక్కడ అంగన్వాడీల మీద చాలా వేధింపులు చేశారు. సపోర్ట్ పేపర్లు ఇచ్చారని చెప్పి విలేకరుల మీద కూడా ఆ నిర్భయ కేసులు కూడా ఆవిడ పెట్టడం అనేది జరిగింది. అలాగే అంగన్వాడీల కుల దోషం చేస్తే వాళ్ళ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అటువంటి గత చరిత్ర కలిగి ఆవిడ సస్పెండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రీపోస్టింగ్ లో అడ్డతీగలు వచ్చి మళ్ళీ అదే బైకర్ తోటి అంగన్వాడీల మీద వేధింపులు గురిచేస్తామన్నారు. అది ఒక పాదం. మరో అంటే మారేడు మిల్లు కానీ రంచోడారం కానీ ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ మారుమూలలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వట్లేదు. మెటర్నిటీ లీవ్ లో ఉంటే వాళ్ళకేమో జీతం రాయట్లేదు. సంవత్సరాల తరఫున 2016 నుండి ఇప్పటి వరకు మెటర్నిటీ లీవ్ ఇవ్వలేదు. అలాగే 2016 తర్వాత రిటైర్ అయినటువంటి అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకి వర్కర్ కి 50,000 హెల్పర్ కి 20,000 ఇస్తారు. ఆ అమౌంట్ కూడా నేటికి చెల్లించట్లేదు. అంటే సంవత్సరాల తర్వాత పని చేయించుకుని అంగన్వాడీలతోటి